ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉన్న విద్యా సంస్థలు కళ్యాణ మండపాలు అదేవిధంగా రెస్ట్ హౌస్ల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము భక్తులే ముందు అనే కాన్సెప్చ్యువల్తో మనము ఐఎస్ఓకి మొత్తం టీటీడీలో ఉన్న మెజారిటీ సంస్థల్ని తీసుకురావాలనే ఉద్దేశంతో మొదలుపెట్టాము మార్చి నెలలో విష్ణు నివాసంకి ఐఎస్ఓ తీసుకోవడం జరిగింది ఈ నెలలో ఇప్పుడు మాధవం ఇక్కడ ముఖ్యంగా ఐఎస్ఓ అనేది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ మొదట క్వాలిటీ రెండవది స్టాండర్డ్స్ నాన్ నెగోషియబుల్గా చేసి పబ్లిక్ పర్సెప్షన్ అంటే పెలిగ్రిమ్ పర్సెప్షన్ పెంచాలి అనేది ముఖ్య ఉద్దేశము కాబట్టి ఒకటి యూనిఫామ్స్ అందరూ ధరించడము ప్లడ్జ్ చేయడము దాంతోపాటు ఐడి కార్డులు ధరించడము తదు తరువాత వాళ్ళకున్న ఫెసిలిటీస్ మెయిన్గా ఎలక్ట్రిసిటీ సప్లై కానీ వాటర్ సప్లై కానీ అదేవిధంగా మిగతా బెడ్షీట్స్ పిల్లో కవర్స్ కానీ అదేవిధంగా మనకు ఫర్నిచర్ కానీ తర్వాత పెయింటింగ్స్ కానీ మిగతా అన్ని స్టాండర్డైజేషన్ చేయడము అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఒకటి మాధవం రెస్ట్ హౌస్కి తీసుకొని రావడము తదుపరి కళ్యాణ మండపాలు మనకు మహబూబ్ నగర్లో అటు రాజాంలో ఇటు కుప్పం బెంగళూరు ఇటు నర్సపూర్లో వాటికి కూడా ఇవ్వడం ద్వారా మనం ఏమంటే అక్కడ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ సప్లై కానీ వాటర్ సప్లై కానీ వేగంగా సులభంగా వాళ్ళకి గదులు లభ్యం కావాలి అనేది ఆన్లైన్ అలాట్మెంట్ ఉంది కాబట్టి ఇది ఐఎస్ఓలో ఒక ముఖ్య ఉద్దేశం అదేవిధంగా రెండవది మన కళ్యాణ మండపాలన్నీ రెండు వందల తొంభై ఏడు కళ్యాణ మండపాలు ఆన్లైన్లోకి తీసుకొని వచ్చాం ఇప్పుడు ఆ బుకింగ్ కూడా ప పన్నెండు వందలకు దాటింది తెలంగాణలో కూడా వేగంగా జరుగుతోంది కాబట్టి రీచ్ ద అన్ రీచ్ యాక్సెసబిలిటీ అవైలబిలిటీ అకౌంటబిలిటీ ఈ మూడింటిని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు సర్టిఫికేషన్కి వెళ్ళాము అదేవిధంగా సర్ప్రైజ్ ఆడిట్స్ కూడా జరగాలి ఎందుకంటే ఒక కళ్యాణ మండపానికి సర్టిఫికేట్ ఇస్తున్నాము అంటే పబ్లిక్ పర్సెప్షన్ పిలిగ్రూమ్ పర్సెప్షన్ కూడా జరగాలి అంటే గతంలో కంటే భిన్నంగా ఇప్పుడు ఆన్లైన్ అలాట్మెంట్ వచ్చింది వేగంగా వాళ్ళకి అలాట్మెంట్ జరుగుతూ ఉంది రెండవది అక్కడ వాటర్ సప్లై ఎలా ఉంది చైర్సు మిగతా అరేంజ్మెంట్స్ ఎలా ఉంది తర్వాత లైటింగ్ ఎలా ఉంది పెయింటింగ్ ఎలా ఉంది ఫుడ్ ఎలా ఉంది నాణ్యత ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది వాటర్ క్వాలిటీ ఎలా ఉంది ఇక అక్కడ పోతే కొన్ని పిట్స్ అవన్నీ ఉన్నాయి అవన్నిటిని కూడా మొత్తం క్లోజ్ చేయడం జరిగింది కాబట్టి వాటర్ స్టాగ్నేషన్ ఇప్పుడు ఎక్కడ లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది నెక్స్ట్ రాబోయే త్రీ మంత్స్ చాలా క్రూషియల్గా దీని మీద వర్కౌట్ చేయగలిగితే మనకు సాధించినది ఇది అవుతుందనమాట మనం సర్టిఫికేట్స్ తీసుకోవడం గొప్ప కాదు కానీ దాని సస్టైనబిలిటీ కంటిన్యూటీ అనేది చాలా ముఖ్యమని తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ